యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యేసయ్య జీవించుచున్నవాడు, ఆయన జీవాధిపతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు దైవజనులు చక్కటి దైవజనులు ఉన్నారు ఇక్కడ. అయితే ఆ యొక్క తగ్గిందంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, మా ప్రభాకర్ గారు ఎక్కువసేపు ప్రార్థన చేయరు, మాట్లాడారు. అదే తరిమిది, చక్కటి తరిమిది. సమయ సందర్భాన్ని బట్టి వారు చక్కగా మాట్లాడారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎవరిని విసిగించకుండా చాలా పెద్దవారు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవారు. నా తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. ఈయన బిడ్డతో నేను చిన్న వాడిని అనమాట, బాలుడైనటువంటి సునీలు లాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కడ ఆశీర్వదించబడ్డానంటే యెహోవా మందిరంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాలుడైన సమయాలు ఎక్కడ ఆశీర్వదించబడ్డాడు? సమయాలైనటువంటి సమయాలు ఎక్కడ దర్శనాలు పొందుకున్నాడు? ఇంటిలోనా? దేవుని మందిరం. ఎక్కడ? దైవజనులు వచ్చిన ముసలివాడు అయిపోయినప్పుడు, ఏలి ముసలివాడు అయిపోయినప్పుడు ఆయనను దేవుడు దర్శించి అక్కడ నాలుగు అధ్యాయులకు మాట్లాడాలి. ఆ మందిరం ఏ మందిరమో తెలుసా? ఇందాక అయ్యగారు చెప్పారు, చక్కటి దుబారించి వచ్చినటువంటి మా సహోదరులు చిట్టిబాబు గారు. సిలోహా మందిరము. అది చాలా పవిత్రమైన మందిరము. మేము ఎలాగైతే దూరం నుంచి పరుగులు పెట్టుకుని వచ్చామో అలాగే ఆ రోజుల్లో కారు లేవు, ఒంటులు లేవు, ఏమీ లేవు. మరి ఎలా వెళ్ళారో తెలియదు. కానీ ఆ సిలోహా మందిరానికి, చాలా పవిత్రమైన మందిరానికి, మరి ఎల్కానా ఇద్దరు భార్యలు తీసుకుని అక్కడికి వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం. అక్కడే మందిరంలోనే హన్న ఆశీర్వదింపబడ్డది. ఆశీర్వాదం ఎక్కడుంటుందంటే మందిరంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. బాలుడైన సమయంలో ఎక్కడ ఆశీర్వదించబడ్డాడంటే, దేవుడు ఎక్కడ దర్శించాడంటే బాలుడిగా ఉన్నప్పుడు. అయ్యగారు చెప్పారు, 5 సంవత్సరాల వయసులో ఒకవేళ తల్లి అక్కడ ప్రతిష్ఠించి ఉంటే, అదే సంవత్సరంలో కావచ్చు, కొన్ని రోజుల తర్వాత కావచ్చు, ఆ మందిరంలో దేవుడు దర్శించాడు. ఆ 4వ అధ్యాయం ఏం చెప్తాడంటే, 3వ అధ్యాయం లేదనుకుంటాను, ఆ దినములలో దేవుడు దర్శించుట చాలా అరుదైపోయిందంట. కానీ బాలుడైన సమయంలో ఎప్పుడైతే ఆ మందిరంలోకి వచ్చాడో, దేవుడు మళ్ళా తటస్థిస్తూ ఉన్నాడు, దేవుడు దర్శనమిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆగిపోయిందని నేను ఇప్పుడు ప్రసంగం చేయలేను. కానీ ఆ ఏలికి ఉన్నారు ఇద్దరు కుమారులు, వాళ్ళిద్దరు కూడా బహు దుర్మార్గులంట. మన బిడ్డలు మాత్రం అలా ఉంచద్దు. సుమియేలు వలె పెంచుదాం, సిలోహా మందిరంలో వలె ఈ మందిరాన్ని మనము దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేసేవారిగా ఉందాం. దేవుడు ఆశీర్వాదములు ఆ సియోనులో నుండి దేవుడు మరి ఈ మందిరంలో దిగివస్తాయని, మీ బిడ్డలను మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నేను ఎంతో అనుభవంతో చెప్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంగమ, నేను బ్యాక్గ్రౌండ్ నాది హిందూ బ్యాక్గ్రౌండ్. నేను కూడా కన్వర్ట్ అయినటువంటి వ్యక్తినే. కానీ దేవుని రుచి చూచి తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. 34వ కీర్తన 7వ అధ్యాయంలో ఏముంది? వచనంలో ఏముందమ్మా? యెహోవాయందు భయభక్తుల వారి చుట్టూ దూత మన చుట్టూ ఉంటది. 91వ కీర్తనలో ఏముంది? మీ కాలుకు రాయి తగలకుండా తమ దూతలు వచ్చి నీ గుడారమునకు ఏ తెగులు సమీపించదు. ఎప్పుడు? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ యొక్క శిలోహ మందిరంలో బాలుడైన సమయాలు ఏ విధముగా అయితే ప్రతిష్ఠించబడ్డాడో ఆ విధంగా మనము కూడా ఈ మందిరంలో, మన యొక్క స్థానిక సంఘములో మనము ప్రతిష్ఠించబడాలి. దైవజనుల మధ్యన దైవజనులు చెప్పినటువంటి మాటలను విని ఇదే ఒక శిలోహ మందిరం అని మనం గ్రహించిన వారి మరి ఒక అన్నాలాగిన, ఒక సమయాలు లాగిన మనము ప్రార్థించేవారంగా ఉండాలి. వినేసి వెళ్ళిపోవడానికి ఏముందమ్మా? ఎన్నో ప్రసంగాలు వింటూ ఉంటాం, కానీ అది పెద్ద మ్యాటర్ కాదు. విన్నదాన్ని మనము నెవరవేసుకుంటూ ఉండాలి, దాన్ని క్రియదార్చాలి. ఎప్పుడైతే మన మోకాళ్ళు దేవుని సన్నిధిలో మరి మోకరించుకుంటూ ఉంటామో, ప్రతి నాలుక కూడా రోమపత్రికలో రాస్తుంది, 9వ అధ్యాయంలో అనుకుంటాను, తీయద్దు ఎవరు, సమయం లేదు కాబట్టి, మన భోజనంలో టైమైంది కాబట్టి. ప్రతి మోకాలు యేసు నామమును వంగాలి, ప్రతి నాలుక యేసు క్రీస్తు నామమును ఒప్పుకోవాలి. అప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయి, ఆశీర్వదింపబడతాయి. ప్రియమైనటువంటి వారులారా, చెప్పడానికి సమయం లేదు. కానీ నేను ముందు చెప్తాను, అయ్యా నాకు 2 నిమిషాలు సరిపోదు, 3 సంవత్సరాలు సరిపోదు. కానీ దేవుడి మాటలు చెప్పేసరికి ఎక్కడి నుంచో దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. నేమి రాసుకోదు, చాలా నచ్చేవాడిని వట్టివాడిని, ఆయన చెప్పినంత గొప్పవాడిని ఏమి కాదమ్మా. ఒక మాట మాత్రం నిజం, ఆయన అడగటం లేదు అన్నారు. కాదండి, ఆయన అడుగుతారు, నన్ను అడగరు,
ఆయన దేవుణ్ణి అడుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుణ్ణి అడగాలి. మనుషుల్ని అడిగి ప్రయోజనం లేదు. సహాయం ఎక్కడి నుంచి వస్తుందో, తూర్పు నుంచి వస్తాదో, ఉత్తరం నుంచి వస్తాదో, ఎక్కడి నుంచి వీస్తాదో కానీ తెలియదు. కానీ దేవుణ్ణి అడిగినప్పుడు అన్నకు ఏ విధంగా అయితే దేవుడు సహాయం చేశాడో అదే విధంగా నీ మోకాళ్ళు ప్రార్థన, నీ మోకాళ్ళు ప్రార్థన. చక్కటి వ్యక్తిని వారు పరిచయం చేశారు స్త్రీని. అప్పుడు రెండో అధ్యాయంలో చదవండి మీరు, ఒళ్ళు ఈ యొక్క రోమాలు పైకి లేస్తాయి అంటది. ఇటువంటి దేవుడు ఎవడైనా ఉన్నారా అని రెండో అధ్యాయంలో చక్కగా ఒకటో సమయం రెండో అధ్యాయంలో ఆ స్త్రీలు అనేటువంటి వారు ఆ మాటలు చదివి దేవునికి సాక్షిగా నిలబడాలి. మనం ఉదయము నీ ప్రార్థించి నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు, నీ కుమారుల కొరకు, నీ భర్త కొరకు, అందరి కొరకు ప్రార్థించేటటువంటి తల్లిగా ఉన్నట్లయితే మరి అన్న అలాగే ఉన్నది. అందుకనే సమయంలో ఆశీర్వదించబడ్డాడు. ఆ ఎల్క ఏలి యొక్క భార్య పేరు రాయలేదు, కానీ మరి తల్లి యొక్క పాత్ర అక్కడ కనిపించలేదేమో. ఇక్కడ తల్లి యొక్క పాత్ర ఎంత ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోనండి. అందుకని సమయంలో ఆశీర్వదించబడ్డాడు. మరి పెద్దవారిని దావీదును ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించేటటువంటి ఒక దైవజనుడిగా ఉన్నాడమ్మా. మీ యొక్క ప్రార్థన చాలా అవసరము ఈ మందిరంలో. ఈ మందిరంలో తర్వాత ఇంటి దగ్గర ఇందాక ఇంకొక మాట జ్ఞాపకం చేస్తారు, సాష్టాంగపడి ప్రార్థన చేయట. ఇది చాలా విలువైనది. చాలా తగ్గించుకుని దేవుని దగ్గర ఒప్పుకొని చేసుకునేటువంటి ప్రార్థనగా కనిపిస్తాను. ప్రేమైనటువంటి వారు స్త్రీలే కాదు, పురుషులు మరి సమయాలు వారి మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు పిలుస్తాడు, దేవుడు పిలుస్తాడండి. అయ్యగారు చెప్పారు, సంఘ కాపర్ గారు చెప్పారు, ఒక స్త్రీ ప్రార్థించుచుండగా దేవుడు దర్శనముని నేను చూశాను. ఆశికలే హృదయాన్ని దేవుడు తృప్తపరుస్తాడమ్మా. మన ప్రార్థనలు, ప్రార్థన మీద క్రైస్తవుడు ఆధారపడాలి, ఆయన ఆ బలముతో కట్టబడాలని నేను తెలియజేస్తూ మరి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అయ్యగారు ఖతర్ దేశం వచ్చినప్పుడు కూడా అన్నారు. ఎంత సింపుల్ గా చెప్తారనమాట అయ్యగారు, అయ్యా ఆలయం కడనండి, పెద్ద ఏమే వర్క్ వద్దులండి, ఒక 50,000 ఒక 60,000 ఇవ్వండి. చక్కటి పరిచయం చేస్తా ఉంటాను వారిని. నేను పొగటం లేదు కానీ అంటే మనిషి మీద భారము మోపకుండా దేవుని పని జరగాలి. ఒక రోజు పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా నేను అన్నాను మందిరం పని ఉంది కదా అయ్యా, మందిరం పని చేయదు. మా మందిరం పని అండి అయ్యా, మా ఇంటి పని కూడా అవ్వలేదండి అయ్యా. అంటే మీకు తెలియదు ఇంట్లో ఉన్నటువంటి యజమానులకి కొంత బాధ ఉంటుంది. అయ్యగారే ఏం పట్టించుకోరు. దేవునికి స్తోత్రం. దేవుని సేవ చేసుకుంటూ వెళ్ళాలి. మన పని దేవుడే చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యము ఆయనకి ఇచ్చి దుబాయ్ పట్టణం వెళ్ళినా, కొయిటు పట్టణం వెళ్ళినా, ఖతర్ పట్టణం వచ్చినా ఆయన కొరకు ఏమి అడగడు, ఏమి తెచ్చుకోడుకూడదు ఆయన. దేవునికి స్తోత్రం. అటువంటి మనస్సు దేవుడు ఆయనకి ఇచ్చి అందుకని మీ ఏజెన్సీ ప్రాంతాల్లోకి ఆయన అంత దూరాన్ని ఇచ్చి ఎంత ఆత్రుతతో వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రార్థన మీదే ఉండాలి, ప్రార్థనలోనే ఉండాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరాలు జరుగుతాయి. ఇటువంటి దైవజనులు అనేక మంది దేవుడు తోడుకుని వస్తాడు. మళ్ళా శ్యామ్ గారు మరి ఆయనకి రైట్ హ్యాండ్ గా ఉన్నారు, మళ్ళా ఖతర్ వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఏదైమైనప్పటికీ దేవుడు మరొక మార్గాన్ని చూపిస్తాడని అయ్యా దేవునికి స్తోత్రం. మరి ఈ నాకు ఈ సమయం ఇచ్చినందుకు, తర్వాత ఈ గొప్ప ధన్యత నాకు ఇచ్చినందుకు దేవునికి, దేవుని మహింపరుస్తూ మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్. దేవుడు మీకు నూతన మందిరాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేసుకునేటటువంటి పరిశుద్ధ స్థలాన్ని మీకు అనుగ్రహించినందుకు దేవునికి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ సంఘ కాపరి గారికి, మరి ఆయా స్థలాల నుంచి వచ్చినటువంటి దైవజనులకు, మరి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పాస్టర్ గారికి, మరి ఇంకా ఇంతగా నేను చెప్పను కానీ మరి మరొకసారి అయ్యగారికి, అధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించు.